आंध्र प्रदेश व्यवसाय रंग में विप्लवात्मक मार्पुलु रानुन्नाया रैतुल्लो सांकेतिक परिज्ञानानि पेंचेंदुकु प्रयत्नालु जरुगुतुन्नाया अंटे अवुननि अनिपिस्तोंदि कनी विनी एरुगने रीतिलो विशाखलो अंतर्जातीय आग्रो सदस्सु निर्वहिंचेंदुकु सन्नाहालु जरुगुतुन्नायि सागर तीराना व्यवसाय मेधो मदनु कलकालं गुर्तुंडेला निर्वहिंचालनि इप्पटिके सीएम चंद्रबाबु नायडु अधिकारुलनु आदेशिंचारु సాగు రంగం ఎంతో మందికి ఉపాధి ఇస్తోంది ఆధునిక యుగంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని కారణంగా రైతుకు ఆశించిన మేర ఆదాయం రావడం లేదు దీంతో సాగు రంగం చెట్కల పడుతోంది ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్న ఇతర దేశాల రైతులు సాగు రంగంలో ముందున్నారని చెప్పాలి వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి ఆ టెక్నాలజీని మనం ఏ విధంగా వాడుకోగలం మనకున్న పద్ధతులకు ఏ విధంగా అన్వయించుకోగలం అనే విషయాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగా విశాఖలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతోంది प्रोग्रेसिव फार्मर स्मार्ट फार्मिंग सदस्य अग्री हैकथॉन कार्यक्रम विशाखपट्नं वेदिक कानुंदी सागर तीराना नवंबर 15 नुंची 17वा तेदी वरकु प्रतिष्ठात्मकंगा जरगनुन्न ई सदस्सुनु कनीबिनी एरुगनि रीतिलो निर्वहिंचालनी सीएम चंद्रबाबु नायडु पिलुपुनिच्चारु व्यवसायंलो अधिकोत्पत्ति अद्भुत फलितालु रावालन्ना पोटीलो निलवालन्ना సంప్రదాయ పద్ధతులను వీడి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం తక్షణ కర్తవ్యమని సీఎం స్పష్టం చేశారు వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ సదస్సు వేదిక అవుతుందని తెలిపారు మేలిమి పద్ధతులు వ్యాపార విజ్ఞాన పరిజ్ఞానం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా వాటిని ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలని అనుసరించాలని సీఎం కోరారు విశాఖ సదస్సు వ్యాపారం ఉద్యానం ఆక్వా కల్చర్ పశు గణాభివృద్ధి అనే నాలుగు అంశాలను ప్రధానంగా ప్రతిబింబించాలని సీఎం దిశానిర్దేశం చేశారు సంబంధిత శాఖకు చెందిన కేంద్ర మంత్రిని ఆహ్వానించాలన్న అధికారుల సూచనకు ఆమోదం తెలిపారు విశాఖలో నిర్వహించే సదస్సుల లాంటివి నాలుగు సదస్సులు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే వ్యాపార రంగం మీద ఖచ్చితంగా సానుకూల ప్రభావం ఉంటుందన్నారు సీఎం ఒకప్పుడు ఉపాధి కరువై కుటుంబ పోషణ భారంగా మారి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఆ మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధితో విజయ పదంలో దూసుకుపోతున్నారు తోటి మహిళలకు సక్సెస్ దారిని చూపిస్తున్నారు కడప కృషి విజ్ఞాన కేంద్రం ప్రోత్సాహంతో ఆరేళ్లుగా ఉపాధిని పొందడమే కాదు లాభాలను ఆర్జిస్తున్నారు చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీతో కడప జిల్లా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీతో కడప జిల్లా మహిళలు రాణిస్తున్నారు ఉపాధిని పొందడమే కాదు అందరికీ పోషకాహారాన్ని అందిస్తున్నారు మొదట వందల్లో మొదలై నేడు వారి టర్నోవర్ లక్షల్లోకి చేరింది ఒకప్పుడు ఉపాధి కరువై కుటుంబ పోషణకు అష్ట కష్టాలు పడ్డ మహిళలకు కడప కృషి విజ్ఞాన కేంద్రం
వారికి దారి చూపించింది. ఇప్పుడు ఆ మహిళలే ఉపాధిని పొందడమే కాదు నలుగురికి ఉపాధిని కల్పించే స్థాయికి చేరుకున్నారు. దీనితో పాటే చిరుధాన్యాలను పండించే రైతులకు మంచి ధర దక్కుతుండడంతో పాటు ఎంతో మందికి పోషకాహారాన్ని అందించే అవకాశం లభించింది. మహిళలు లేని రంగమంటూ లేదు. వ్యాపార రంగంలోనూ ఎంతో మంది మహిళా రైతులు రాణిస్తున్నారు. ఆకోవలోని వ్యాపార అనుబంధ రంగమైన చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీలో కడప జిల్లా మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు. కడప నగర శివారుల్లో ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన కేంద్రం మహిళలకు ఈ రంగంలో ఉపాధి లభించేలా చేసింది. ఈ కేంద్రంలో 6 సంవత్సరాలుగా చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీపై మహిళలకు శిక్షణ అందిస్తున్నారు. దీని ద్వారా అనేక మంది మహిళలకు నేడు ఉపాధి లభించినట్లయింది. తినడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలు, వండడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలు, వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తయారు చేయడమైనది. ఏ వయస్సు వారైనా, ఏ జబ్బు వారైనా తినడానికి అనువుగా ఉన్నటువంటి ఆహార పదార్థాలని మేము తయారు చేశాము. వీటిని శిక్షణా కార్యక్రమాల ద్వారా మహిళలకు నేర్పించడం జరిగింది. ఈ శిక్షణలో భాగంగా ఆరోగ్య పరిరక్షణ కేంద్రం వారిని, జిల్లా పరిశ్రమల శాఖ వారిని, అపిట్కో వారిని కూడా భాగస్వామ్యులు చేయడం జరిగింది. దీనివల్ల ఆహారం తయారు చేయడం నేర్చుకోవడమే కాకుండా వాటిని ఎఫ్ఎస్ఎస్ఏ రిజిస్ట్రేషన్ చేయించడము అనేది కూడా చేయడం జరుగుతోంది. 8 స్థలాలలో కడపలో ఈ అవుట్లెట్స్ని పెట్టడం జరిగింది. ప్రస్తుతము 4 అవుట్లెట్స్ మాత్రము రన్ అవుతున్నాయి. రైతు బజారు, రిమ్స్, కలెక్టరేట్ అండ్ స్పెన్సర్స్, ఈ 4 చోట మహిళలు వాళ్ళ యొక్క వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తుల్ని అమ్మడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇందులో ఒక్కొక్కరికి 4,500 నుంచి 20,000 వరకు ఇన్కమ్ రావడం జరుగుతోంది. ఈ శిక్షణ కేంద్రంలో ఒక్క కడప జిల్లాకు చెందిన మహిళలకే కాదు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన మహిళలకు చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీలో శిక్షణను అందిస్తున్నారు. మార్కెట్ మెలకువలను తెలుసుకొని మహిళలే వారి కాళ్లపై వారిని నిలబడేలా తీర్చిదిద్దింది. ఇలా శిక్షణ తీసుకున్న మహిళలు తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులకు నేడు ఓ కార్పొరేట్ బ్రాండ్ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. మొదట చిన్న మొత్తంలో మొదలై నేడు లక్షల టర్న్ ఓవర్కు చేర్చాయి. అంతర్జాతీయ బ్రాండ్లకు ధీటుగా కేవీకే చిరుధాన్యాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఈ 4 రకాల చిరుధాన్యాలతో 40 రకాల ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు మహిళలు. వందలతో మొదలైన విక్రయాలు ఇప్పుడు 5 లక్షల టర్నోవర్ సాధిస్తున్నాయి. రెడీ టు ఈట్, రెడీ టు కుక్, ఇలా బిస్కెట్ల దగ్గర నుంచి స్నాక్ ఐటమ్స్ వరకు అన్నింటినీ చిరుధాన్యాలతో తయారు చేసి అందరినీ ఆకర్షిస్తున్నారు. ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. కడప జిల్లాలో చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీలో శిక్షణ తీసుకున్న మహిళలు 8 చోట్ల అవుట్లెట్స్ ప్రారంభించారు. రైతు బజార్, రిమ్స్ ఆసుపత్రి, కలెక్టరేట్, కొత్త బస్టాండ్ తదితర చోట్ల వీటిని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో మహిళలు సుమారు 40 రకాల ఉత్పత్తులు అమ్మకాలు జరుపుతున్నారు.
జొన్న, కొర్ర, రాగులు, సజ్జలు వంటి వాటితో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. చిరుధాన్యాలతో ఉత్పత్తి చేసిన పదార్థాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే మొదట్లో ఓ మోస్తరుగా సాగిన ఈ వ్యాపారం ఇప్పుడు లక్షల్లో సాగుతోంది. మార్కెట్లో అనేక రకాల పేర్లతో చిరుధాన్యాల ఉత్పత్తులున్న కృషి విజ్ఞాన కేంద్రం ఉత్పత్తులంటే ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ కారణంగానే ఈ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా 5 లక్షల మేర టర్నోవర్ను సాధిస్తున్నారు. స్కూల్లో వర్క్ చేస్తాను ఫస్ట్. నేను ఆ స్కూల్లో చేయడం ఇష్టం లేదన్నమాట నాకు. వాళ్ళు ఇచ్చే జీతానికి మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కదా, అందుకని ఇష్టం లేకుండా ఉండే. ట్రైనింగ్ ఇచ్చారనమాట సోయా పాలు, సోయా ప్రోడక్ట్స్ మీద. ట్రైనింగ్ కూడా మేము మాకు కావాలనే ఉద్దేశంతో మేము అమౌంట్ ఇచ్చి ట్రైనింగ్ తీసుకున్నాము. అందుకని తీసుకుని ఒక 5-6 మందికి కలిపి ట్రైనింగ్ ఇచ్చారు. స్టార్టింగ్లో నేను ఒక్కదాన్నే చేసేదాన్ని. పెట్టుబడి ఏం పెద్దగా పెట్టలేదండి దానికి. 2000-3000 ఏమో పెట్టాను. 1 ఇయర్ తర్వాత ఓవెన్కి 20,000 అట్లా పెట్టుబడి పెట్టాను. అప్పుడు కొన్ని ప్రోడక్ట్సే చేసేదాన్ని, ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ చేస్తున్నాను. బిస్కెట్స్ ఆల్ టైప్స్ చేస్తామండి, చిరుధాన్యాలతో చేసేవి. రాగి బిస్కెట్టు, జొన్న లడ్డు, రాగి లడ్డు, నువ్వుల లడ్డు, రాగి బిస్కెట్టు, జొన్న బిస్కెట్టు, సోయా బిస్కెట్టు, అశ్వగంధ, మాల్ట్, కొర్ర బిస్కెట్టు, అన్ని చిరుధాన్యాలతో చేసే బిస్కెట్స్ అన్నీ చేస్తామండి. ఆధునిక కాలంలో నాణ్యమైన ఉత్పత్తులు లేక పోషకాహార సమస్యతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం అందరూ నాణ్యమైన ఆహార ఉత్పత్తులను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోషకాహార సమస్యకు చిరుధాన్యాలే శ్రేయస్కరమన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. అందుకే కేవీకే తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులను కొనే అందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. నేను కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్నాను. నాతో పాటు ఇంకొక అమ్మాయిని నా దగ్గర చేర్చుకున్నాను. ఎంతనో రాని చెరీ సగం తీసుకుందామని చెప్పేసి పెట్టుకున్నాను. మా ఊరే అమ్మాయిది కూడా. ఇద్దరం కలిసి చేసుకున్నాం సార్. 18,000 చేసినప్పుడు మాకు వచ్చేసి 2,600 చెరీ సగం తీసుకున్నాము. రోజు రోజుకి కష్టపడతా చిరుధాన్యాలని రోజు రోజు ఇంప్రూవ్ చేసుకుంటా ప్రజల్లోకి వెళ్ళిపోయాము. ప్రజలు బాగా చిరుధాన్యాలు బాగా కొనడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర ఒక 70,000-80,000 రూపాయల వరకు రైతు మార్కెట్లో బిజినెస్ అవుతుంది. దాంతో మేడం మాకు 20% ఇస్తున్నారు. మేమిద్దరం హాఫ్ హాఫ్ తీసుకుంటాము ఎంత వచ్చినా కూడా. నాకు వచ్చేసి ప్రతి నెల వచ్చేసి 10,000 వస్తుంది సార్. బండి కూడా తీసుకున్నాను, ఫస్ట్ హ్యాండ్ బండి తీసుకున్నాను. ఆ బండిలోనే ఇప్పుడు రోజు పోయి వస్తున్నాను. నేను కూడా చిరుధాన్యాలు తిని షుగర్ని కూడా చాలా కంట్రోల్లో పెట్టుకుంటున్నాను, హెల్త్ కూడా బాగా చూసుకుంటున్నాను. ఇలా ఎంతో మంది మహిళలు ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందేలా చేసిన కడప జిల్లా ఊటుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రం భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. 2016-17 సంవత్సరానికి 10వ జోన్లో అత్యుత్తమ కేవీకేగా గుర్తింపు పొందడంతో పాటు ఊటుకూరు కేవీకేకి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కడప కేవీకే గత 7 ఏడాది మహీంద్ర సమ్మాన్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. మార్కెట్లో ఉల్లి ధరలు కొనేవారికి కంట నీరు తెప్పిస్తున్నాయి. కానీ దాన్ని పండించే రైతన్న మాత్రం గిట్టుబాటు ధర లేక దిగాలుగా కూర్చుంటున్నాడు. పండించిన పంటతో మార్కెట్లో రోజులుగా పడిగాపులు కాస్తున్నా కనీస ధర రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు 100 ఎకరాల పంటలు నీట మునగడం, 1,000 క్వింటాళ్ల ఉల్లి కుళ్ళిపోవడంతో మార్కెట్లోకి వచ్చే సరుకు సరఫరా తగ్గింది. దీంతో నాణ్యత పేరుతో రైతన్న దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఉల్లిని దళారులు, వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ విధానానికి స్వస్తి పలికి గిట్టుబాటు ధర నిర్ణయించాలి అంటున్న కర్నూలు ఉల్లి రైతులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. కర్నూలు ఉల్లి మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద మార్కెట్ ఇది కర్నూలు ఉల్లి మార్కెట్. ఇక్కడ మనం చూడవచ్చు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులందరూ పండించిన ఉల్లిని ఇదే మార్కెట్కు తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి అమ్మే ప్రయత్నం చేస్తారు. భారీ ఎత్తున ఉల్లి నిల్వలు మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తున్నాము. దగ్గర దగ్గర కూడా మొన్నటి వరకు కూడా 200-100 రూపాయలు కూడా ఆ క్వింటా ధర పలికింది. ఇదే నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు రైతన్నలు కూడా బలవంతపు మరణాలకు పాల్పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, పురుగుల మందు సేవించారు. ఇదే నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం కాస్త ఎక్కువ రేటు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు కూడా చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఉల్లి రేట్ అయితే మార్కెట్లో భారీగా పెరిగింది, బయట కొనేవానికి మాత్రం పెద్ద ఎత్తున తలనొప్పి తెచ్చిపెడుతోంది. మరి రైతన్నకు మేలు కలిగిస్తుందా, రైతన్నకు ఎంత ఆదాయం తెచ్చిపెడుతోంది, మరి వారి రేటు ఎలా ఉందో
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు ఒల్లి మార్కెట్లో ఉన్న రైతులు మనతో ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది మీకు ఇప్పుడు? ఏం సార్ గిట్టుబాటు అయితే లేదు, అసలుకి అర్థమైతే లేదు. చేసేది పిప్పిరం కూలీలు, ఈడ వస్తే చూసి అగ్గు ఇప్పుడు 3-4 పండుకొని అర్థమైతే లేదు. ఇటు ఉంది సార్, మరి ఏం చేయాలో అర్థమైతే లేదు మాకైతే. ఏ ఊరు మీది, ఎన్ని ఎకరాలు పండించినారు, ఎన్ని క్వింటాలు తీసుకొని వచ్చినారు? ఇప్పటికి 76 ప్యాకెట్లు తెచ్చినాం సార్. 76 ప్యాకెట్లు తెచ్చినాము. ఏం రేట్ అడుతు తిరగదు ఇంతవరకు 3-4 పండుకొని. ఎట్లా ఉంది రేట్? ఎట్లా ఉంది స్వామి మీకు ఇప్పుడు రేటు? 1500 నుంచి 500 నుంచి 2600 వరకు, 2700 వరకు ఉంది అంటున్నారు. ఎవరు ఎంత వేది తెలియదు వచ్చేంత వరకు. అంటే గతంతో పోలిస్తే ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ప్రజెంట్గా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బెటర్ ఉంది. కానీ పంటలు సరిగా రావడం లేదు, వర్షాలు కొంచెం దెబ్బతిన్నాయి. అంటే ఒక్కసారి ఉల్లి రేటు ఇంత ఎందుకు ఎక్కువ పెరిగింది? ఇది అక్కడ పైన వర్షాలు వచ్చినాయని చెప్పి పెరిగింది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు తెలియదు. మీకు ఎట్లా ఉంది రేటు? మాకు 3 రోజులు అయింది ఇక్కడ వేసుకున్నాము, రేట్ ఏం లేదు. ఇక్కడ ఈగలు వస్తున్నారు కానీ ఇబ్బంది ఉంది. 3-4 కొనాడు వస్తుంది మార్కెట్. రోజు రోజు అయితే బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చినారు? గోరంట్లో. ఎట్లా ఉంది రేటు మరి? రేటా? రేటు మా కూలోళ్ళకే ప్యాకెట్కి 150-200 వస్తుంది అన్న ఖర్చుకి వస్తారు. ఈడ ఏడ రేటు పోతున్నాయి. మరి బయట 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు పలుకుతుంది కిలో. మాది గవర్నమెంట్ పట్టుకున్నారు, రైతులకి గిట్టుబాటు ధరలు ఇస్తే బాగుంటుంది సార్. రేటు ఇప్పుడు ఏమైందన్నా మన 500, 400, 300 రైతుకి ఆడ ఉంది రేటు. రైతుకి అది ఏం మిల్లుబాటు లేదు. ఒక మంచికి వచ్చేసి 450 రూపాయలు కూలి సవకూలి కొయినిగా పళ్ళు ప్యాకెట్ సాగుకు వస్తారు. మనకేం గిట్టుబాటు ఉంది? రైతులకి ఏం గిట్టుబాటు లేదు. 300 అమ్ముకొని పోయినాం. మరి ఇప్పుడు బయట బాగా రేటు ఉంది కదా, కొనే వాళ్ళకు 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు కొంటున్నారు. మరి మీకు ఎందుకు ఎంత రావాలా? మరి పెంచడం లేదు కదా గవర్నమెంట్, పెంచడం లేదు. వాళ్ళకి మాకు నష్టమే వస్తుంది, కానీ లాభం అనేది రాలేదు కదా. వ్యాపారస్తునికి వచ్చింది, వ్యాపారస్తునికి వచ్చింది. మనకి రైతుకి నష్టమే కదా ప్రతి ఒక్కటి. మరి మరి మీరు అడగచ్చు కదా ఇంకా మాకు పెంచండి అని చెప్పి. పెంచండి అని అడిగితే పోతే ఎవరు వాళ్ళు పలకడమే లేదు కదా. వాళ్ళు పలకపోయినంత అడుగుతుంటే మనకి పట్టించుకోవడం లేదు. రైతుల్ని ధరించి వచ్చేస్తే అంతా కుకొని ఇవ్వకుండా మళ్ళీ కుట్టేస్తే పెంచుతారు. మరి బయట అంత రేటు పలుకుతుంది, దగ్గర దగ్గర చూస్తున్నాం ఈ మార్కెట్లలో. అది ఎవరికైనా వాళ్ళకి ఫిక్స్డ్ రేటు వాళ్ళు పెట్టుకోవడానికి ఉంది, మాకు లేదుగా పరిస్థితి. వాళ్ళు వచ్చేసరికి కిలో ఎంత అమ్మాలని వాళ్ళకి పెట్టుకుంటున్నారు. మేము ఖచ్చితంగా మా చేతులతో మేము ఇంతే అమ్ముతామని మాకు లేదు. ఎందుకంటే ఒకవేళ అదే రేటు మాకు 1500, ఖచ్చితంగా ఇదే రేటు మాకు కొనండి అని చెప్పడానికి మాకు ఛాన్స్ లేదుగా. వాళ్ళు ఏది చెబితే అది అమ్మాలి, అంతే ఇవ్వాల్సిందే. ఎందుకంటే పచ్చిసరికి వేరేదైతే ఇబ్బంది ఉండేది కాదు. కోపించడానికి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మరి అవి ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొని వచ్చి అవి పండించినందుకు ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించి దానికి అనుగుణంగా అధికారులు ఆలోచించాలని చెప్పేసి ఆ రైతన్నలు కోరుతున్నారు. మరి ప్రభుత్వం అధికారులు సైతం ఆ దిశగా అడుగులు వేస్తారని హెచ్ఎండి ఆశిస్తోంది. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, హెచ్ఎండి కర్నూలు.